హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్. ఈ వీడియోలో ఏదైనా సీజన్లో గొరిల్లా మనిషిగా మారే అవకాశం ఉంటుందా, ఎగ్జామ్స్ టైంలో స్నాక్స్ ఇస్తారా ఎక్కడైనా, అలాగే థింకింగ్ ట్రీ అనేది ఎక్కడైనా ఉందా, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఒక చెఫ్ మన ఇండియాలో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్నోన్ అండ్ ఫన్నీయెస్ట్ ఫ్యాక్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, గంటలో 30 వంటలు వండి రికార్డ్ క్రియేట్ చేసిన పేరు ఆల్రెడీ సాన్వి పేరు మీద ఉంది. ఈ అమ్మాయికి 17 వయసు. ఇది మొన్నటి వరకు, కానీ డిసెంబర్ 15 జరిగిన ఒక టెస్ట్లో ఎస్ఎన్ లక్ష్మి అనే అమ్మాయి కేవలం 1 గంటలో 46 వంటలు వండి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది నిజంగా వరల్డ్ రికార్డ్. నంబర్ 2, 24 అవర్స్ ఆలోచిస్తూ ఉండే చెట్టు ఉందా, ఈ ఫోటో చూడండి, ద థింకింగ్ ట్రీ. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండే ట్రీ సౌత్ ఇటలీలో ప్లుగియా అనే ఒక ప్లేస్లో ఉంది. ఈ చెట్టు దాదాపు 20 ఏళ్ల క్రితం నాటిది. నంబర్ 3, MOOSE, మూస్, ఇది ఒక జంతువు పేరు. ఈ జంతువు చాలామందికి తెలుసు, ఈ ఫోటోలో చూడండి. కానీ ఇలాంటివే బయట ఉంటాయా? ఎప్పుడో సినిమాల్లోనూ ఎక్కడో యానిమేషన్ సిరీస్లోనూ చూసుంటాం అనుకుంటున్నారా, ఈ ఫోటో చూడండి, ఇది ఒక యాక్చువల్ క్రియేచర్, వైట్ మూస్. నంబర్ 4, థాయిలాండ్లో డ్రాగన్స్ ఉండేవని నమ్ముతారు. అక్కడ ఉన్న ఒక బుద్ధుడి ఆలయం చూడండి, పైనుంచి ఎరువులు చూస్తుండే కానీ ఏదో ఒక డ్రాగన్ మొత్తం బిల్డింగ్ని చుట్టుకున్నట్టు కనిపించింది కదా, అది ఒక బుద్ధుడి టెంపుల్. వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్ అందమైందే కాదు, వాళ్ళ నమ్మకానికి నిదర్శనం కూడా. 5, ఈగలు, చాలా చిన్నగా ఉండే ఈగలు, అలాగే కొంచెం పెద్ద పెద్దగా ఉండే ఈగలు ఎప్పుడైనా చూసారా, కొంచెం పెద్దగా ఉంటాయేమో, కానీ అదే మన చేతిలో పట్టేంత ఉంటే అది కూడా 2 ఇంచులు పెరగలవి. ఈ మధ్యనే అలాంటి వాటిని కనిపెట్టారు, ఈ ఫోటో చూడండి, రీసెంట్గా ఇవి ఇండోనేషియాలో కనిపించాయి. ఇవి 1981లో కనిపించకుండా పోయాయి, కానీ ఈ మధ్యనే ఇండోనేషియాలో కనిపించాయి, చాలా పెద్దవి కదా. నంబర్ 6, జస్మాట్ స్విట్జర్లాండ్. ఈ ప్లేస్లో ఒక హట్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు, కానీ అక్కడ నుంచి కిందకి చూస్తేనే, ఎందుకంటే అది ఎంత ఎత్తులో ఉంటుందంటే 13,000 ఫీట్, అంత పైన ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, 13,000 ఫీట్లో ఒక విజిటింగ్ ఏరియా, ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే నిజంగా భయం కదూ. దీనికి గూగుల్లో ఇచ్చిన రేటింగ్ ఎంత తెలుసా, 4.5. అంత ఫేమస్ విజిటింగ్ ప్లేస్ ఇది, అలాగే డేంజరస్ కూడా. నంబర్ 7, సినిమాల్లోనో లేదంటే కార్టూన్ షోస్లోనో ఏదైనా టెలిపోర్టింగ్ జరిగినప్పుడు వచ్చే ఒక లైటింగ్ చూసారా, ఏదో ఒక లైటింగ్ ఆకాశం నుంచి కింద పడుతున్నట్టు రకరకాల కలర్స్, అంటే రెయిన్బో కలర్స్ టైప్లో కిందకు వస్తాయి. ఈ ఫోటో చూడండి, లైట్ పిల్లర్, ఇది ఒక యాక్చువల్ ఇమేజ్. ఒక ప్లేస్లో ఉన్న మంచు వల్ల కానీ, నీటి వల్ల కానీ, వాతావరణ మార్పుల వల్ల కానీ కలిగే ఒక ఈ స్తంభాలు, వీటినే లైట్ పిల్లర్స్ అంటారు. ఈ విషయం చాలామందికి తెలియదు అనుకోండి, 1666లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ టైంలో లండన్ నగరంలో మొత్తం ఉండేవి వుడెన్ హౌస్ అన్నమాట. అయితే ఒకసారి బేకరీలో చిన్న మంటలు చెలరేగాయి, అంతే. అక్కడ చెలరేగిన మంటలు అక్కడ మొత్తం కాలుతూనే ఉంది, మొత్తం అన్ని ప్రదేశాలు అన్ని ఇళ్ళు కాలుతూనే ఉన్నాయి. ఎంత కాలిపోయాయి అంటే అక్కడున్న 13,600 ఇళ్ళు కాలిపోయాయి. 80,000 మందిలో 70,000 మంది ఇల్లు లేనివారు అయిపోయారు. ఆ ఇన్సిడెంట్ పెట్టిన పేరేంటో తెలుసా, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఒక ఆర్టిస్ట్ గీసిన పిక్ ఇది, నిజంగా బాధ కలిగే విషయం ఇది. నంబర్ 9, అమెరికాలో బెంజ్ కార్ ఉన్నాడు కూడా గంజి నీళ్ళు కొనుక్కొని తాగుతారు, వాటిని మనం పారవేస్తాం లేదా ఆవులకు పెట్టేస్తాం. మీకు తెలుసా, లీటర్ గంజి నీళ్ళు అక్కడ $2. గంజి నీళ్ళు తాగడం చాలా మంచిది కూడా. నంబర్ 10, ఫిల్లర్ అనే ఒక ప్లేస్లో పిల్లలు 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు స్కూల్కే వెళ్ళరు. ఇది ప్రపంచంలోనే స్కూల్కి వెళ్ళడానికి సరిపోయే ఒక పెద్ద వయసు. నంబర్ 11, రోవన్ అట్కిన్సన్. ఈ పేరు చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. మాటలు లేకుండా తన యాక్టింగ్తోనే
ఎంతోమంది నవ్వించిన మిస్టర్ బీన్. ఈ పేరు మాత్రం అందరికీ తెలుసు. ఆయన అసలు పేరు రోవన్ అట్కిన్సన్. ఈయన ఒకసారి ఫ్లైట్లో వెళ్తుండగా సడన్గా పైలట్ చనిపోయాడు. చాలామంది కంగారు పడ్డారు, భయపడ్డారు. కానీ ఈయన ఆ పైలట్ ప్లేస్లో ఉండి ఫ్లైట్ నడిపి అక్కడున్న వాళ్ళందరి ప్రాణాలను కాపాడాడు, చాలామంది ప్రాణాలు, అలాగే వాళ్ళ భార్య పిల్లలతో సహా. ఈ విషయం చాలామందికి తెలియదు, ఆయనకి ఫ్లైట్ నడపడం తెలిసింది. నిజంగా రియల్ హీరో అయ్యాడు ఆ టైంలో. నెంబర్ 12, ఎగ్జామ్స్లో ఓన్లీ వాటర్కి మాత్రమే పంపిస్తారు మనల్ని, వాటర్ తాగి మళ్ళీ వచ్చామని చెప్తారు. కానీ కొన్ని చోట్ల వాటరే కాదు, వాళ్ళకి కావాల్సిన డ్రింక్స్ అండ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడంటారా, గల్ఫ్ అండ్ సౌదీ ఈ కంట్రీస్లో ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఏం కావాల్సినా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బాగుంది కదా, మనకే సిచ్యువేషన్ ఉంటే చాలా బాగుంటుంది. నెంబర్ 13, మనిషి గొరిల్లాగా మారే అవకాశం ఉండదు, అలాగే గొరిల్లా మనిషిగా మారే అవకాశం ఉండదు. కానీ ఏ సీజన్లో కూడా గొరిల్లా మనిషిగా మారదు. అలా మారితే దానికి ఒక వ్యాధి వచ్చినట్టే లెక్క. ఆ వ్యాధి పేరే యుటిల్గో. ఈ వ్యాధి సోకినప్పుడు గొరిల్లాకి మనిషి శరీరంలో అయిపోతుంది. నిజంగా అది బాధపడే విషయం అది. నెంబర్ 14, జర్మనీలో ఒక జూలో ఉన్న టైగర్కి పన్ను ఊడిపోయింది. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏమో, మామూలుగా అయితే ఒక వేరే పని పెట్టడానికి ట్రై చేస్తుంటారు. లేదు, అక్కడ వాళ్ళు ఒక గోల్డెన్ పన్నే పెట్టారు ఏకంగా. దాంతో దానికి మరింత క్రేజ్ పెరిగింది. నెంబర్ 15, ప్రపంచంలో ఉన్న కాస్ట్లీ రైస్ రేట్ ఎంతో తెలుసా? 7,000. దాని పేరు వచ్చి కిన్మెమై ప్రీమియం. ఇది జపాన్లో ఉన్న టోయో రైస్ కార్పొరేషన్లో ఉన్నాయి. 2016 నుంచి వీటిని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.